హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ మోహన్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు సిక్కిన్ 2 మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకుముందు సిక్కిన్ మూవీ పార్ట్ 1 వీడియో చేశాను, అది చూడకుండా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వాళ్ళు చూసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు సిక్కిన్ 1కి సిక్కిన్ 2కి ఉన్న లింక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిక్కిన్ 1లో ఇజాన్ ఓజాని మీట్ అవ్వడానికి ఓజ్నూర్ వాళ్ళ ఆంటీతో పాటు వచ్చింది, అండ్ సిక్కిన్ 2లో ఓజ్నూర్ వాళ్ళ ఆంటీ ఫ్యామిలీని చూపిస్తారంతే. మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక హాంటెడ్ శ్మశానాన్ని చూపిస్తారు. ఆ శ్మశానం పేరు ఇస్ ఈజ్ క్యూమా. ఈ శ్మశానం రియల్గా కూడా ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి ఎవరు, అసలు అతని పేరు ఏంటి అనేది మనకు ఈ వీడియో మధ్యలో తెలుస్తుంది. ఆ వ్యక్తి ఒక ప్లేట్లో యాసిడ్ని పోసి దాన్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ ప్లేట్లో ఉన్న యాసిడ్ని తాగి చనిపోతాడు. ఈ సీన్ చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. ఈ సీన్ ఈ మూవీలో ఒక సస్పెన్స్. ఈ సస్పెన్స్ మనకు మూవీ చివరిలో తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీ వేరెవరిదో కాదు, ఓజ్నూర్ వాళ్ళ ఆంటీది. వాళ్ళ ఆంటీ పేరు హిక్రాన్, ఆవిడ భర్త పేరు అద్నన్. వాళ్లకు 14 నెలల ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అద్నన్ ఒక చిన్న హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడు. ఒకరోజు హిక్రాన్ తన కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఆ పిల్లాడికి ఎదురుగా ఒక బీరువ ఉంది. ఆ బీరువ ఉన్నట్టుండి సడన్గా ఆ పిల్లాడి మీదకి పడిపోయింది. ఆ పిల్లాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సీన్ చూడటానికి చాలా బాధ కలిగిస్తుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే కంట్లో నీళ్లు తెచ్చుకుంటారు. ఆ సీన్ చూస్తే మనకు ఆ బీరువ అకస్మాత్తుగా పడలేదు, అది ఏదో ఒక ఆత్మ పని అనిపిస్తుంది. చనిపోయిన ఆ పిల్లాడి శవాన్ని మనకు స్టార్టింగ్లో చూపించిన శ్మశానంలో పూడ్చిపెడతారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఇద్దరు దంపతుల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అదనన్ హిక్రాన్ని ద్వేషించడం మొదలు పెడతాడు. తన కొడుకుకు చావుకు కారణం ఆమె నిర్లక్ష్యం అని ఆమెని ద్వేషించడం మొదలు పెడతాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఇంట్లో ఏదో ఒక భయంకరమైన ఆత్మ తిరుగుతున్నట్టు మనకు కనపడుతుంది. ఆ ఆత్మని మనం చూసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ఆ ఆత్మ వల్ల జరిగింది అని మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకరోజు అద్నన్ ఆఫీస్లో పని ముగించుకుని ఇంటికి వచ్చి తన భార్యతో ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నా కొడుకు ఎక్కడ రూమ్లో పడుకున్నాడా అని అడుగుతాడు. దీనికి సమాధానం ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. తర్వాత వెంటనే డోర్ బెల్ మోగుతుంది. వెళ్ళి చూస్తే తన భర్త అద్నన్ అక్కడుంటాడు. అతను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పటి వరకు నాతో మాట్లాడింది ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ తమ మధ్య జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళ ఫ్రెండ్తో చెబుతుంది. దానికి ఆమె, నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలవు, నీ ప్రాబ్లం కొంతవరకైనా సాల్వ్ అవుతుంది అని సలహా ఇస్తుంది. బట్ హిక్రాన్ దానికి ఒప్పుకోలేదు. ఒకరోజు హిక్రాన్ ఇంటికి ఒంటరిగా బయలుదేరుతుంది. దారి మధ్యలో రోడ్డు మీద తన కొడుకు మీద పడిన బీరువను చూస్తుంది. ఆ బీరువ వెనకాల ఇద్దరు మహిళలు విచిత్రంగా ఈమెను చూస్తూ నిలబడ్డారు. వాళ్ళను చూసి ఈమె అక్కడి నుంచి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సీన్ చూడగానే మనందరికీ ఆమెను ఆత్మలు వెంటాడుతున్నాయి అనుకుంటాం. కానీ అక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఒక సస్పెన్స్ ఉంది, అదేంటి అనేది మీకు మూవీ ఎండింగ్లో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి ఆమెకు తన ఇంట్లో చాలా విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకరోజు ఆమెకి ఒక భయంకరమైన పీడికలు కూడా వస్తుంది. వీటన్నిటికీ కారణం తెలుసుకోవడానికి తన ఫ్రెండ్తో పాటు అబ్దుల్ అనే ఒక మాంత్రికుడిని కలిసింది. ఆ మాంత్రికుడు ఆమె పేరుని ఒక పేపర్ మీద రక్తంతో 3 సార్లు రాయిస్తాడు. ఆ పేపర్ని ఆ మాంత్రికుడు నీటిలో ముంచి ఆ నీటిని తన దగ్గర పనిచేసే ఒక పిల్లాడికి తాగిస్తాడు. తనకు ఉన్న శక్తి సామర్థ్యాలతో ఆ మాంత్రికుడు తనకు ఉన్న సమస్యను కనిపెడతాడు. నీకు పిన్ని వరుస అయ్యే రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని ఆమెను అడుగుతాడు.
అప్పుడు ఆమె మా అమ్మకు ఒక చెల్లి ఉంది. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఇక మా నాన్న వైపు కూడా నాకు పిన్ని వరుస అయ్యే ఒక ఆవిడ ఉంది. కానీ వాళ్లకు మాకు మాటలు లేవు. ఒక ల్యాండ్ విషయంలో మా ఇద్దరికి గొడవ అయింది అని చెప్పింది. సరిగ్గా మనకు ఇక్కడే ఇంటర్వెల్ సస్పెన్స్ని రివీల్ చేస్తాడు. అదేంటంటే మూవీ స్టార్టింగ్లో యాసిడ్ తాగి చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, అది ఈ ఇక్రాన్ వాళ్ళ నాన్న. ఇక ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ సీన్లో మాంత్రికుడు ఆమె దగ్గర ఇలా చెప్తాడు, నీ మీద ఎవరో చేతబడి చేశారు, ఇది చాలా భయంకరమైంది, దీన్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇది చాలా కష్టం అని చెప్పాడు. దీన్ని నీ మీద ఎవరు ప్రయోగించారో, ఎందుకు ప్రయోగించారో అన్నది నువ్వు వీలైనంత తొందరగా తెలుసుకోవాలి, లేకపోతే దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అని చెప్పాడు. దాని గురించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది ఇక్రాన్. నెక్స్ట్ సీన్లో వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నమ్మను చూపిస్తారు. వాళ్ళ అమ్మ పేరు నాన్సీ, వాళ్ళ అమ్మమ్మ మూగ, ఆమెకు మాటలు రావు. ఒకరోజు నాన్సీ ఇక్రాన్కి వాళ్ళ చెల్లి గురించి చెప్తుంది. ఆమె ఇక్రాన్కి పిన్ని అవుతుంది. ఆమె పేరు జహరా. ఆమె భర్త పచ్చి తాగుబోతు, జూదం కూడా ఎక్కువగా అలవాటు ఉంది. తన భార్య పిల్లలతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు. జహ్రాకి ఇద్దరు పిల్లలు, గుల్జర్, గుల్బర్. ఇదంతా ఇక్రాన్ అమ్మ బాధపడుతూ చెప్పింది. దుఃఖిస్తూనే ఆమె నిద్రలోకి జారుకుంది. కరెక్ట్గా ఆ రోజు మిడ్ నైట్ నాన్సీకి తన ఇంట్లో ఏదో విచిత్రం జరగబోతుంది అని తెలుస్తుంది. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నిద్రలోకి జారుకుంది నాన్సీ. సరిగ్గా ఆ రోజు మార్నింగ్ ఇక్రాన్ ఆమె మీద చేతబడి చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఒక పక్క అద్నన్ తన కొడుకు మీద బెంగ పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఎవరిని చూసినా తన కొడుకులాగానే భావించి ముద్దాడుతూ ఉంటాడు. ఆ బాధని భరించలేక తన్ను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తర్వాత సీన్లో ఇక్రాన్ ఒక అమ్మాయిని మీట్ అయ్యి తన ఆంటీ జహ్రా అలాగే తన భర్త గురించి విచారిస్తుంది. దానికి ఆమె, ఈ ఊళ్ళో ఒక హాంటెడ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తే నీకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అని సలహా ఇస్తుంది. వెంటనే ఇక్రాన్ ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆమెకు చాలా విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయి. ఆ ఇల్లు మొత్తం సర్చ్ చేస్తూ ఉండగా ఆమెకు ఒక డాల్ కనిపించింది. దాన్ని తీసుకుని ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ ఇల్లు ఎవరిదో కాదు, వాళ్ళ ఆంటీ జహరా భర్తది. ఒకరోజు నాన్సీకి, అంటే ఇక్రాన్ వాళ్ళ అమ్మకి, ఒక విచిత్రమైన పీడికలు వచ్చింది. దాన్ని చూసి చాలా భయపడిపోయింది. ఆమెను చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా గాబర పడిపోయారు. ఇక లాభం లేదని నెక్స్ట్ రోజు ఇక్రాన్ తన ఇంటికి బయలుదేరుతుంది. దారిలో తనకు తన కొడుకు సమాధి కనపడుతుంది. దాని మీద వాళ్ళ ఆంటీ జహరా కూర్చుని విచిత్రంగా మాట్లాడుతుంది. నాకు కూడా మగుడు చనిపోతే బాగుండు అని ఇక్రాన్ మీదకు దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ బొమ్మను తీసుకుని ఇక్రాన్ అక్కడి నుంచి తప్పించుకుని అబ్దుల్ హోజా అనే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మాంత్రికుడు, నీ మీద చేతబడి చేయడానికి వాడిన బొమ్మ ఇదే, ఇది చాలా భయంకరమైంది, దీని ప్రభావం మీ ఫ్యామిలీ మీద అందరి మీద పడింది అని చెప్పాడు. కొన్ని రోజులకి ఇక్రాన్ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆమె ఎలా చనిపోయింది అన్నది మాత్రం ఇక్రాన్కి, ఇక్రాన్ వాళ్ళ నాన్నమ్మకి తెలియలేదు. ఇది ఒక సస్పెన్స్. ఇది మనకు మూవీ లాస్ట్లో అర్థమవుతుంది. ఇక్రాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సడన్గా వాళ్ళ అమ్మమ్మ లేచి మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే ఇన్ని రోజులు ఆవిడ మాట్లాడకుండా ఉంది కదా, సడన్గా ఇప్పుడు ఎలా మాట్లాడింది అనుకుంటున్నారా? ఇంతకీ ఆమె నాటకమాడింది. ఆమె మూగది కాదు, ఆమెకు మాటలొచ్చు. సరిగ్గా ఇక్కడి నుంచే మనకు మూవీ సస్పెన్స్ రివీల్ అవుతుంది. ఈ స్టోరీలో మెయిన్ విలన్స్ ఎవరో తెలుసా? ఇక్రాన్ వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్నమ్మ. ఇక్రాన్ వాళ్ళ అమ్మ నాన్సీకి వాళ్ళ చెల్లి జహరా అంటే పడదు. ఎదురు పడినప్పుడు మంచిగానే మాట్లాడుతుంది, కానీ దూరంగా ఉన్నప్పుడు చాలా ద్వేషించేది. జహ్రా ఫ్యామిలీ మీద కడుపు మంటతో రగిలిపోయేది. జహ్రాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని మీకు వీడియో మధ్యలో చెప్పాను. కానీ జహ్రా భర్తకు మగపిల్లలంటే చాలా ఇష్టం.
కానీ జహ్రాకు మాత్రం మగపిల్లలు పుట్టనే లేదు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇదే అవకాశంగా తీసుకుని న్యాన్సీ మరియు వాళ్ళమ్మ జహ్రా యొక్క భర్తకు మైండ్ వాష్ చేసేస్తారు. పూజ చేస్తే మగపిల్లాడు పుట్టే అవకాశం ఉందని అతన్ని నమ్మిస్తారు. ఒక మాంత్రికుడి సహాయంతో అతని మీద చేతబడి చేయిస్తారు. ఆ చేతబడి ప్రభావం వల్ల అతడు తన కూతుళ్ళిద్దరిని కళ్ళకు గంతలు కట్టి గొంతు కోసి చంపేస్తాడు. తన భార్యను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆమె గర్భంతో ఉండడం చూసి చంపకుండా వదిలేస్తాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి తనకు తాను ఒళ్ళుకి కిరోసిన్ పోసుకుని నిప్పండించుకుని చనిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి జహ్రాకి పురిటినొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఈ సీన్స్ మనకు చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. న్యాన్సీ జహ్రాని తన ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ చేయిస్తుంది. అప్పుడు కూడా జహ్రాకి మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. పాప పుట్టిన వెంటనే వాళ్ళిద్దరు కలిసి జహ్రాని చంపేస్తారు. న్యాన్సీకి పిల్లలు లేకపోవడం వల్ల ఆ పాపను ఆమె పెంచుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇంకో సస్పెన్స్ ఏంటో తెలుసా? ఈ పాప ఎవరో కాదు, హిక్రాన్. న్యాన్సీ హిక్రాన్కి సొంత అమ్మ కాదు, ఆమె సొంత తల్లి జహ్రా. సో ఈ ఒక్క కారణానికి న్యాన్సీ జహ్రా ఫ్యామిలీ మీద చేసిన చేతబడి హిక్రాన్ మీద కూడా ప్రభావం చూపింది. సినిమా స్టార్టింగ్లో యాసిడ్ తాగి చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, న్యాన్సీ భర్త. అంటే హిక్రాన్ వల్ల ఫేక్ తండ్రి. అతనికి తన భార్య న్యాన్సీ మరియు వాళ్ళ అమ్మ చేసే చెడ్డ పనులు నచ్చక యాసిడ్ తాగి చనిపోతాడు. ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా న్యాన్సీ తల్లి చనిపోతుంది. సడన్గా న్యాన్సీ మరియు న్యాన్సీ తల్లి ఎలా చనిపోయారు అని మీకు ఈపాటికే డౌట్ వచ్చింటుంది. వీళ్ళిద్దరి చావుకి కారణం హిక్రిన్ వాళ్ళ అమ్మ జహ్రా. వాళ్ళ ఫ్యామిలీని ఇలా చేసినందుకు ఆత్మగా మారి పగ తీర్చుకుంది. ఇక ఫైనల్గా హిక్రాన్ భర్త, కొడుకు, అమ్మ, నాన్న, ఇద్దరు అక్కలు, ఆత్మలు వాళ్ళ ఇంట్లోనే కనిపిస్తాయి. అక్కడికి మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది సిక్కిన్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్. బట్ నాకు మాత్రం సిక్కిన్ 1 మూవీనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరేమంటారు కింద కామెంట్లో కామెంట్ చేయండి. సిక్కిన్ 3 మూవీ దీనికంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. త్వరలోనే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.